గోవర్ధన్ గారు ఒకసారి కంటిన్యూ చేయండి. అంటే ఎలాగా మీరు ఇక్కడ ప్రధానంగా మనం ఫీడ్ కి సంబంధించినటువంటి అంశాన్ని గురించి ఈ రోజు చర్చిస్తున్నాం. నిన్న సీడ్ కి సంబంధించి ప్రతిదీ మనం డిస్కషన్ చేశాం. సీడ్ కి సంబంధించి నాణ్యత మొత్తం కూడా హ్యాచరీల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి నిరంతర తనిఖీలు చేయాలనేసి నిన్న మన ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫీడ్ కి సంబంధించి ఏ విధంగా ఉంది? ఇప్పుడు నాణ్యత అనేది మొత్తం ఆక్వా రైతులు బాగున్నని చెప్పి బాగానే ఉంటుందండి. ఎప్పుడైతే వాళ్ళ నాణ్యత తగ్గిపోయి సరైన రొయ్యి అనేది దానికి ఆరోగ్యంగా లేనటువంటి రొయ్యలు కూడా ఇవాళ డబ్బు కాసి పడిపోయి కొంతమంది తీసేస్తున్నారు. అదేమైందంటే బెండ్ వచ్చేసి ఆ రొయ్యలు కూడా ఇబ్బంది పడి వీళ్ళు 40 రోజులకి 50 రోజులకి 60 రోజులు రావచ్చిన కౌంటు కనీసం అది 100 రోజులు కూడా రాపోతాం అనేది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని అయితే రొయ్య ఒక 200 కౌంట్లోనే ఆగిపోయి 40-50 రోజులు కూడా వచ్చి అలా ఆగిపోయినటువంటి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. నాణ్యత అనేది ఇంపార్టెంట్. ముందు ఆ రొయ్యలు ప్రతి యాక్చరీ కూడా గవర్నమెంట్ చర్య తీసుకుని దాని మీద ఎలా చేస్తే బాగుంటుంది, క్వాలిటీ ఎలా ఇవ్వాలి అనేది దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆక్వా రైతు వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది, కానీ ఆదాయాన్ని ఏ రకంగా వస్తుంది అనే సంగతి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి పూర్తిగా తెలుసు. ఆక్వా రైతుల మీద అలాంటి ఆక్వా రైతులకు కూడా తూట్లు పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నారు. దేని మీద అంటే కేవలం ఇవాళ మెటీరియల్ ద్వారంగా పెరిగిపోయి ఇవాళ ఏ మెటీరియల్ చూసుకున్నా వేలు వేల మీద పెరిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అలాంటప్పుడు తెచ్చుకున్న నాణ్యతమైన రొయ్యి లేకపోతే అది పత్తి ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఒక ఎకరానికి వచ్చి 5 లక్షల వరకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టే ఇవాళ ఆక్వా రైతులు ఉన్నారు. అంటే ఏయో అమ్ముకున్నో లేకపోతే తాకట్టు పెట్టుకున్నో ఏయో తెచ్చుకున్నారు. అలాంటి విషయంలో ఈ నాణ్యతమైన రొయ్యి లేకపోతే మా సార్ చెప్పింది మన గురుగారు చెప్పినట్టు 500 యాక్సిడెంట్ కాదు 1000 యాక్సిడెంట్ ఉన్నా దాన్ని నాణ్యత అనేది ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నాణ్యత గురించి మాత్రం కంపల్సరిగా గవర్నమెంట్ గుర్తించాలి, దాన్ని రైతుల్ని ఎలా ఆదుకోవాలి అనేది చూడాలి. అది కాక ఇవాళ ఆత్మహత్య రైతుల గురించి కరెంట్ కూడా సబ్సిడీ అన్నారు, ఆ సబ్సిడీని కూడా ఎత్తేస్తామని చెప్పేసి అనేటప్పటికి ఆక్వా రైతులు కంగారు పడిపోతున్నారు. ఇవాళ ఆయన చూస్తే విపరీతంగా రేట్లు పెరిగిపోయి దాని మీద కూడా ఏదైనా సరే దాని మీద కూడా మనం ఫైట్ చేయటమా లేకపోతే గవర్నమెంట్ తో మాట్లాడుతాం అనేది ఆక్వా రైతులందరూ కూడా మరి ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళందరూ దృష్టి పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ముందు ముందుకి చాలా ఇబ్బంది పడుతూ పరిస్థితి మాత్రం గ్యారంటీగా రైతులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఆక్వా రైతులు ఇప్పటికే చాలా మంది మరి 60% మంది చాలా మంది కూడా ఒడ్డుకు చేరిపోయి ఉన్నారు దెబ్బతిని. ఏది నాణ్యతమైన సీడు రాక ఇవాళ మెటీరియల్ అన్ని పెరిగిపోయి ఇవాళ చూడవచ్చు వస్తే ఇవాళ ఆయిల్ ఒక పేపర్ తెచ్చుకోవాలంటే వేల మీద అయిపోతుంది. 15,000, 13,000, 14,000 రూపాయలు ఆయిల్ అయిపోయింది ఇవాళ. వాడు ఎలా తెచ్చుకుంటాడు? అదే కరెంట్ మీద అయితే మాత్రం వాడు ఎంతో కొంత బాగుపడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి దాన్ని కూడా మరి ఆ సబ్జెక్టుని కూడా ఎత్తుకోకుండా చూసుకుంటే మాత్రం రైతు బాగుపడతాడని చెప్పి కోరుకుంటున్నాం. హరిరెడ్డి గారు ఎలా చూడాలి అంటే సాధారణంగా ఫీడ్ కి సంబంధించినంత వరకు ఏ విధంగా నాణ్యత మొత్తం ఉన్నటువంటి ఫీడ్సే మార్కెట్ లో లభ్యమవుతున్నాయా? ఫీడ్ వరకు నాణ్యత ఉన్నట్టే సార్, ఎందుకంటే తర్వాత ఫీడ్ నాణ్యత ఉంది రైతుకి కూడా ఏంటంటే సార్ ఎవరు అప్పిస్తే అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళి పెడతాడు. ఫీడ్ నాణ్యత కూడా చూసే పరిస్థితిలో లేడు రైతు. ఇప్పుడు ఎవరు అప్పిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, నాణ్యత కంటే కూడా అవకాశం కోసం వెళ్తా ఉన్నాడు. తర్వాత సార్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫీడు ఇదంతా కావాలంటే నేను ఫస్ట్ నుంచి కూడా మేము ఫైట్ చేసేది కూడా సీడ్ కోసం. ఆ సీడ్ అనేది బాగా లేకపోతే ఎటువంటి ఫీడ్ వేస్తాం కూడా రాసి చెప్పే సార్ చెప్పారు. 50 డేస్ తర్వాత 200 కౌంట్ 150 కౌంట్ పట్టుకొని చాలా మంది నష్టపడతారు. మొదట్లో ఎత్తున దాకపోరంగా ఇప్పుడు ఎలా ఉంటారు ఉండేకొంది. ఇప్పుడు మా ఏరియాలో అయితే 30% పడుతుంది. తర్వాత కరెంట్ సంగతి వస్తే సార్ ఎక్కడ రష్యాలో ఉక్రెయిన్లో ఎక్కడ యుద్ధం జరిగితే అక్కడ డీజిల్ రేటు పెరగడం అది మా మీద పడుతుంది. అంతకుముందు స్కామ్ బీ చేసేటప్పుడు లాడిన్ వచ్చి అక్కడ బాంబు వేసాడు అని చెప్పి అప్పుడు స్కామ్ రేట్ పడుతుంది. ఎక్కడ ఏది జరిగినా ఫస్ట్ పిడికి వచ్చి మా మీద పడతాం. పట్టుకునే దానికి శక్తి లేదు సార్. ప్రభుత్వాలు ఇటువంటి చేయత ఇవ్వకపోతే మాకు పూర్తిగా అసలు అతలా గొప్పం అయిపోతుంది సార్. మాట్లాడడం కూడా మాటలు రావటం మా ఏదైనా మన రీసెంట్ గా ఫ్లడ్ వచ్చింది. వచ్చి కనీసం ఎలా ఉంది ఆకారంగం ఎలా ఉంది మాకు ఫ్లడ్ వచ్చింది కదా ఎలా ఎంత నష్టపోయిందని నేను తోట ప్రభుత్వం కూడా వచ్చి అంచనా వేసింది. దాకా పోలేదు అంచనాలు కూడా లేదు సార్. ఎందుకు కాదు మనలో కనీసం 50 కోట్లు నష్టపోయింది సార్. అంటే ఆక్వా రైతును పట్టించుకున్న వాడే లేదు. మీరు ఆలోచించారు సార్ ఒకసారి ఫ్లడ్ వచ్చి ఎన్ని వేల ఎకరాలు కొట్టుకెళ్ళాయి. ఏ ప్రజాప్రతినిధి వచ్చి మమ్మల్ని అడగడం కానీ ఆదుకోవడం కానీ ఆదుకునే సమయంలో పక్కన కనీసం విచారించిన దాకా కూడా లేదు. మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం ఇంకా నాణ్యత అక్కడ చూస్తాం సార్ ఫీల్డ్ చేసి అంత.
నారాయణ రావు గారు మీరు కంటిన్యూ చేయండి. అంటే ఎలా చూడాలి దీనికి సంబంధించి? చాలా వరకు రైతులు మొత్తం ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సీడ్ నాణ్యత సరిగ్గా లేదు, దీనికి సంబంధించి హ్యాచరీలు బాధ్యత తీసుకోవాలి, కానీ రైతులకు దీనికి సంబంధించి అంటే ఏ విధంగా ఉంటుంది? ఫీడ్ కూడా చాలా తక్కువగా, ఎక్కడైతే అప్పులు ఇచ్చే వాళ్ళు ఉన్నారో అక్కడికే వెళ్ళి రైతులు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్, ఇప్పుడు సీడ్ నాణ్యత అనే దానికి మనకు ఒక డెఫినేషన్ ఉంది సార్. నాణ్యత అంటే జబ్బు లేని రొయ్య లేదా స్ట్రాంగ్ గా ఉన్న రొయ్య, రెండే రెండు నాణ్యత ప్రమాణాలు సార్. జబ్బు లేని రొయ్య అంటే ఈ రోజు మనకి ఇండియాలో ఉండేటువంటి 11 వైరస్లు ఏవైతే మన రైతులను బాధిస్తున్నాయో ఆ 11 వైరస్లకి ఫ్రీ అనేటువంటి ఎస్పీఎఫ్ బ్రూట్ స్టాక్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన సీడే మనం ఈ రోజు రైతులకు సప్లై చేస్తున్నాం. ఈ 11 వైరస్లకి కూడా రైతులు ఎప్పుడైనా ఎక్కడైనా టెస్ట్ చేసుకునే అవకాశం ఉంది సార్. ల్యాబులు ఉన్నాయి, అన్ని ల్యాబులు ఉన్నాయి. హ్యాచరీ వాళ్ళు కూడా ఖచ్చితంగా రైతులకి మంచి నాణ్యమైన సీడ్ అందించాలి ఉద్దేశంతోనే చేస్తారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు నా హ్యాచరీలో సీడ్ కొంటే బాగుంటే మళ్ళీ వెనక్కి వస్తారు, లేకపోతే ఈ దెబ్బతో అయిపోయింది మనకి, నేను ఇంకా బిజినెస్ చేయాలనుకుంటే అలా చేస్తారు. రైతు బాగుంటేనే ఎక్స్పోర్టర్స్ బాగుంటారు, రైతు అందరూ రైతు బాగుంటేనే బాగుంటారు. రైతు బాగుండాలని కోరుకునే క్రమంలోనే మనకి ఈ ప్రొడక్షన్ అనేటువంటిది తీయడం జరుగుతుంది సార్. ఇది నాణ్యతా ప్రమాణం, నాణ్యతా ప్రమాణాలు అనే డెఫినేషన్. కానీ సీడ్ కానివ్వండి, ఫీడ్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవచ్చు కదా, దీన్నే తనిఖీలు నిరంతర తనిఖీలు చేయొచ్చు కదా, చెరువులను నింపి సీడ్లను నింపి తర్వాత వాటికి అవసరమైనటువంటి ఫీడ్లను తీసుకొచ్చి ఇంత చేసిన తర్వాత లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతులు వెళ్ళి దానికి సంబంధించినటువంటి పరిశోధనలో ఎలా భాగస్వాములు అవుతారు? చాలా మంది వరకు నిరక్షరాస్యులు వచ్చి వారికి అర్థం కాకపోవచ్చు. క్లియర్ గా మనకి అందరూ అప్డేట్ అవ్వాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఎలా చూడాలి మొత్తం మీద? మేతల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి, మార్కెట్లో సరైనటువంటి మేతలు కానివ్వండి లేకపోతే సీడ్ ఫీడ్కి రెండింటికి సంబంధించినంత వరకు నాణ్యత ఉంటుందో లేదో కూడా సక్రమంగా తెలియట్లేదు, చివరికి నష్టాలు మిగులుతున్నాయి. సరే, అంత చేసి ఉత్పత్తి చేసినా చివరికి ధరలు విపరీతంగా తగ్గుతున్నాయి, ఈ నేపథ్యాన్ని మొత్తాన్ని ఎలా చూడొచ్చండి శ్రీనివాస్ గారు? ఒకటి సార్, ఆక్వా సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జోక్యం అక్కడ లేదు. ప్రభుత్వం నామమాత్ర జోక్యం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు సబ్సిడీలు కూడా అర్పర్ సబ్సిడీలు మాత్రమే ఆక్వా రైతులకు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు యాచరీ సంబంధించిన సీడ్ ఏదైతే ఉందో, నాణ్యత లేని సీడ్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వం తన జోక్యం ఏం చేసుకుంటుంది? ఏ రకమైన పరిస్థితి ఉన్నది అంటే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా అట్లాంటి నాణ్యత ప్రమాణాలను లెక్కించే పద్ధతుల్లో, రైతుకి భరోసా ఇచ్చే పద్ధతుల్లో ప్రభుత్వాలు అయితే చర్యలు లేవు. రెండవది, వాళ్ళ ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. మరి ఫీడ్ ధరలు పెరిగిపోతున్నప్పుడు ఆ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది, లేదంటే ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, మరి అట్లాంటి ఇచ్చేదా? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి యూనిట్ కాస్ట్ ను రూపాయి నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? మళ్ళీ చిన్న రైతులు, మళ్ళీ పెద్ద రైతులు ఇట్లా విడగొట్టే పద్ధతుల్లో మళ్ళీ ఆ సబ్సిడీ తగ్గించే దానికోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతుంది. మరి ముందేమో మేము ఆక్వా రైతులను ఆదుకుంటూ అన్ని రకాలు చేస్తున్నాం, రూపాయి సబ్సిడీ రూపాయికే యూనిట్ విద్యుత్ ఇస్తామని చెప్పేసి తప్ప ప్రచారం చేశారు. అంటే ఏ రకంగా చూసినా ప్రభుత్వాల యొక్క చర్యలు లేకపోతే వాళ్ళ జోక్యం చాలా నామమాత్రంగా ఉండడం వల్లే ఇవాళ ఎక్స్పోర్టర్స్ సిండికేట్ గా మారుతా ఉన్నారు. ఎక్స్పోర్టర్స్ సిండికేట్ గా మారి ధర తగ్గించేస్తా ఉన్నారు. మరి ఒక కనీసమైన ధరని ప్రభుత్వాలు నిర్ణయించి ఆ ధర కంటే తక్కువ కొనుగోలు చేయకూడదు అనే ఒక ప్రభుత్వం యొక్క అజమాయిషి ఎందుకు ఉండదు? ఇప్పుడు కొన్ని పంటలకి ధరలు ప్రకటిస్తా ఉన్నారు, ఎంఎస్పి ప్రకటిస్తా ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఆక్వా ఉత్పత్తులకు కూడా కొన్ని ధరలు ప్రకటించి ఆ ధరలు తగ్గించి కొనుగోలు చేయకుండా ఎక్స్పోర్టర్స్ మీద ప్రభుత్వం యొక్క అజమాయిషి ఉండాలి, అట్లాంటి అజమాయిషి లేదు. ఒక కరోనా టైంలో రైతులు రోడ్డే ఆందోళన చేస్తే కొంత ధర నిర్ణయించారు, అప్పుడు కూడా మార్కెటింగ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినా ఎక్కడ మార్కెటింగ్ జరగలేదు, రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. అంటే కరోనా కాలం నుంచి కూడా చూస్తే రైతులు నష్టపోతున్న స్థితే మనకు ఆక్వా రంగంలో కనబడతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఫీడ్ ధరలు పెరుగుతున్న ఫీడ్ ధరలు తగ్గించాలి, నాణ్యమైన సీడ్ రైతాంగానికి అందించే చర్యలు తీసుకోవాలి, అట్లాగే మార్కెట్ సమస్యలు ప్రధానంగా అమ్మకు వాస్తవంగా
రొయ్యలు పట్టుబడి పశ్చిమగోదావరి కానీ ఏలూరు జిల్లాలో కానీ ఇటు కోనసీమ జిల్లాలో కానీ అలాగే అటు ఏదైనా కాకినాడ జిల్లాలో కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువ రొయ్యలు పట్టుబడి జరుగుతూ ఉంది. మరి పట్టుబడి జరుగుతున్న సమయంలోనే ఎక్స్పోర్టర్స్ సిండికేట్ గా మారి రైతులు నష్టపరుస్తున్న చర్యలు ఒకవైపు కనపడతాం. అందుకే ఇవాళ మొన్న భీవాలను కూడా రైతులు సమావేశం చేసుకుని మేము క్రాప్ హాల్డే ప్రకటిస్తామన్న పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలా మంది మన రైతు సోదరులు మాట్లాడినప్పుడు చెప్పారు ఇవాళ ఆక్వా రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చింది. ఇవాళ ఆక్వా రంగంలోకి గతంలో ఎట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఆక్వాలు ఎప్పుడు రైతుల లాభాలు చూసారు తప్ప నష్టాలు చూడలేదు. ఇవాళ ప్రభుత్వ చర్యలు వాళ్ళ జోక్యం కూడా లేక అజమాయిషన్ లేకపోవడం వల్ల ఇవాళ ఆక్వా రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితిని ఇవాళ ప్రభుత్వాలకు కల్పిస్తా ఉన్నాయి. ఇది చాలా దారుణం. ఒకవైపు ఏమో 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తున్నాయి. మరి ఇంత 20,000 కోట్ల రూపాయలు పైనే ఇవాళ ఆక్వా రంగం ద్వారా ఆదాయం పొందుతూ ఉన్నారు. మరి పొందుతున్నప్పుడు మరి ప్రభుత్వాలు కూడా దీన్ని జోక్యం చేసుకోవాలి, కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇవాళ ధరలు పడిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఈ ధరలు పడిపోకుండా ప్రభుత్వాలు ఎక్స్పోర్టర్స్ తో అవసరమైన సమావేశాలు చేసి రైతులతో ఎక్స్పోర్టర్స్ తో కొన్ని సంయుక్త సమావేశాలు చేసి ధరలు తగ్గించకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వాలు చర్యలు ఉండాలి. అట్లా ఎక్స్పోర్ట్స్ యాక్ట్ ధర తగ్గిస్తే వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు ఉండాలి, లేదా అవసరమైతే ప్రభుత్వం కొనుగోలు చేసే పద్ధతుల్లో ఇవాళ వ్యవహరించాలి. ప్రభుత్వాలు ఆ రకం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి నష్టపోతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తాం. రైట్ నారాయణరావు గారు, ఎలా అంటే మొత్తం మీద ధరలు విపరీతంగా ఏ విధంగా ఉన్నా కానివ్వండి, ఫీడ్ కి సంబంధించినటువంటి ధరల నియంత్రణ అనేది చాలా అవసరం అంటున్నారు రైతులు. అవునండి అవునండి, ఇది నారాయణరావు గారు పడే మనం ప్రొడ్యూస్ చేస్తారు. చెప్పండి చెప్పండి చెప్పండి, కంటిన్యూ చేయండి. మన ఆక్వా రంగంలో ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు అన్ని కూడా ఇతర దేశాల మార్కెట్ల మీదే ఆధారపడి మన రేట్లు అవి నిర్ణయించబడతాయి సార్ ఖచ్చితంగా. ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ చేస్తారు, ఇదే టైంకి ఈక్వడారు 10 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తారు. ఇద్దరు ఒకే ఒక దేశానికి అమ్ముతున్నాం సార్. యుఎస్ మార్కెట్ మనకి ఇద్దరికి కంబైన్డ్ గా ఉన్నది. మనం 100 కౌంటర్ని 300 రూపాయలు అమ్మితే వాళ్ళు 200 రూపాయలకు అమ్మేస్తారు. వాళ్ళు ఆ ఈక్వడార్ లో కొనుక్కున్న దాని వల్ల రేటు తగ్గింది. ఇది ఖచ్చితంగా రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది ప్రతి ఎక్కడైనా ఈ విషయం ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటుంది సార్. సో మనం ఏదైనా ఉత్పత్తి చేసేటప్పుడు ఈ ఉత్పత్తికి సంబంధించి మార్కెట్ ఎలా ఉంటుంది ఫోర్కాస్ట్ అనేది ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అది ఈ రోజు మనకి ఎంపెడ వెబ్సైట్ లో ఖచ్చితంగా అది దొరుకుతుంది సార్. అలాగే మనకి ప్రైవేట్ యాప్లు కూడా ఉన్నాయి. ఏ రోజు రేట్ ఎలా ఉంటుంది అనేది కూడా అది కూడా అవగాహన చేసుకోవాలి సార్. ఇంతకు ముందులాగా ఆక్వా రంగం అయితే స్మూత్ గా లేదు సార్, ఖచ్చితంగా ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం ఆక్వా ఉత్పత్తుల్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది నాణ్యత, సీడ్ నాణ్యత అని ఖచ్చితంగా మనం నాణ్యత గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి సార్. నాణ్యత అంటే ఒకటి డిసీజ్, రెండు న్యూట్రిషన్ సార్. డిసీజ్ కి సంబంధించి ఈ రోజు మన దగ్గర కోకొల్లలుగా ల్యాబ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నిన్న చెప్పినట్టు ఈహెచ్పి అనేటువంటిది ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ అవ్వట్లేదు, 90 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత డిటెక్ట్ అవుతుంది అనేది నిజంగా హ్యాచరీ వాళ్ళకి కూడా టు బి ఫ్రాంక్ PL10 లో గానీ PL12 లో గానీ ఈహెచ్పి నిజంగా ఉందా లేదా అన్నది ఈ రోజు నిజంగా క్వశ్చన్ మార్క్ వేసారు. ఎవరికి తెలియట్లే అది పెద్దది అయిన తర్వాత. అంటే ఈహెచ్పి టెస్టింగ్ లో మనం డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డిఎన్ఏలో ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. పీసీఆర్ టెస్ట్ సార్, మన కరోనా పీసీఆర్ చేస్తాం అలా తెలుసుకోవాలి సార్. సో పీసీఆర్ టెస్ట్, మైక్రోస్కోప్ టెస్ట్, అన్ని టెస్టులు చేసిన తర్వాత కూడా వీళ్ళు తీసుకువెళ్ళాక నష్టాలు వస్తే దానికి మాకేం సంబంధం, మీరు చేసినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉందో అనేటువంటి విధానంతో కూడా చేతులు దులుపుకుంటున్నారు. అదే అదే, అంటే ఇది లైవ్ బిజినెస్ సార్. ఇది మనం ఏది ఎక్స్పెక్ట్ చేయాలి, నథింగ్ ఈస్ గ్యారంటీ. ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది నథింగ్ ఈస్ గ్యారంటీ, అది లైవ్ బిజినెస్. మనం ఈ రోజు ఖచ్చితంగా మీకు పంట వస్తుందని ఇస్తే కనుక ఏవో 2-3 హ్యాచరీలో ఉంటాయి, ఇంక అందుకని ఉండవు. నేను నా హ్యాచరీలో ప్రొడ్యూసింగ్ సీడ్ ఖచ్చితంగా పంట వస్తుందని గ్యారంటీ ఇచ్చానుకోండి, అందరూ నా దగ్గర కొనుక్కుంటారు. ఇది ఎవరు గ్యారంటీ ఇవ్వలేండి. ప్లస్ అదే విధంగా రైతు దగ్గర, నేను కూడా రైతునే, రైతు దగ్గర ఈ రోజు వాటర్ క్వాలిటీ ఒకలా ఉంటుంది, రేపు వాటర్ క్వాలిటీ ఒకలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వాటర్ క్వాలిటీ కూడా మారిపోతుంటే సీడ్ తాలూకా ఇది కూడా మారిపోతుంటుంది. సో ఇది సీడ్ నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఆ మన సోదరులు చెప్పినట్టు నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించే హ్యాచరీలోనే సీడ్ కొనాలి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కొంతమంది రైతులు మధ్యవర్తులను ఆశించి 10 పైసలకో 15 పైసలకో తక్కువ వస్తుందని ఆ సీడ్ కొనడం వల్ల ఖచ్చితంగా ఏదైతే మనకి
పర్మిషన్ లేని హ్యాచరీలో ఏదైతే ఉందో ఎంకరేజ్ చేయకుండా అది నిజంగా కొంత కొంతవరకు సీడ్ నాణ్యత పెరుగుతుంది సార్. ఈ మధ్యవర్తిత్వం అనేది ఖచ్చితంగా రూప్ మాపేయాలి. మాపితే ఖచ్చితంగా ముందుగా బుక్ చేసుకున్న సీడ్ అయితే ఖచ్చితంగా కొంచెం నాణ్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. అదే కదా మనకి 800,000 టన్నులు ప్రొడ్యూస్ చేసామంటే ఈ రోజు మనం ఏటా 250,000 బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 120 బిలియన్ల సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. 120 బిలియన్ల సీడ్ లో ఓన్లీ 70 బిలియన్ ఎందుకు వేస్ట్ అవుతుందండి? ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు మీ సోదరులు అన్నట్టు నాణ్యత ప్రమాణాలు పాటించక పోనీ అవుతుంది అనుకున్నాం. అటువంటి వాటిని మనం ఎలిమినేట్ చేద్దాం. మీకు ప్రతి గవర్నమెంట్ లో ప్రతి ఆప్షన్ ఉందండి. గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. గవర్నమెంట్ సీడ్ టెస్టింగ్ చేసి ఈ గవర్నమెంట్ కూడా గ్యారంటీ ఇవ్వలేదండి. ఈ సీడ్ ఖచ్చితంగా పండుతుంది వేసుకొని ఏ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు. ఎంచదంటే అక్కడ ఆ డే వరకు కూడా ఇది ఓకే, ఇది దీని జబ్బు లేనిది అని మనకి ఇవ్వగలుగుతుంది అంతే. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటానది మన చెరువులో మెయింటైన్ చేసే విధానం బట్టే ఆధారపడి. కానీ అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకునే దానికి మనకు అందుబాటులో ధరలకు అదే సీట్ రావడం లేదు, అదే ఫీడ్ కూడా ఉండడం లేదు. ఉండదు సార్, ఇది లైవ్, ఇది లైవ్ కదా సార్. ఇది వాస్తవానికి వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది వాస్తవం. ఏది కూడా మనం ఆ రోజు వరకు ఉండే స్టేటస్ ఇది ఏ రోజు ఆ రోజు స్టేటస్ మారిపోతుందండి. ఇప్పుడు మనకు మనం జ్వరం వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, ఈ రోజు జ్వరం వస్తుంది, మరుసటి రోజు జ్వరం తగ్గిపోతుంది, మళ్ళా జ్వరం వస్తుంది. ఏది మనం గ్యారంటీ ఇవ్వడం అదేంటంటే టెస్ట్ చేసినప్పుడు ఉండొచ్చు, లేదా టెస్టింగ్ లోనే మనకు ఒక పూల్ ఆఫ్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఒక పూల్లో ఉండొచ్చు, ఒక పూల్లో లేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అవగాహన చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి సార్. ఈరోజు మనకి అందుబాటులో అన్ని టూల్స్ ఉన్నాయండి. సీడ్ నాణ్యత ప్రమాణాలు టెస్ట్ చేసుకోవడానికి అన్ని టూల్స్ ఉన్నాయి. ఈ రోజు ఇంతకు ముందు మనకి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంతకుముందు మనం కరోనా టెస్ట్ చేయాలంటే రిలేటివ్ క్వాంటిఫికేషన్ ఉండేది. అంటే కరోనా వైరస్ ని మన వైరస్ ని రిలేటివ్ గా కంపేర్ చేస్తూ అది రిలేటివ్ క్వాంటిఫికేషన్ ఉంది. ఈ రోజు మనకి ఏ లెవెల్కి వచ్చామంటే అబ్సల్యూట్ క్వాంటిఫికేషన్ కూడా వచ్చేసేవండి. అంటే ఎగ్జాక్ట్ గా రొయ్యలో ఏ జబ్బు ఉందో తెలుసుకోగలిగే టూల్స్ కూడా వచ్చేసేయండి, ఆర్టీపీసీఆర్ లాంటివి. సో అటువంటి టూల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది రైతులు ఉపయోగించుకుంటున్నారు, ఆర్టీపీసీఆర్ చేయించుకుంటున్నారు. ఆర్టీపీసీఆర్ లో 5 సైకిల్స్ 15 సైకిల్స్ వరకు జబ్బు ఉందా లేదా తెలుస్తోంది. తర్వాత దాది సీడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు PL 10 అయితే 9 mm ఉండాలి, 10 mm ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి అనేటువంటి నాణ్యత ప్రమాణం ఖచ్చితంగా తెలుసుకుంటే 100కి 100 రూపాయలు నాణ్యమైన సీడ్ వస్తుందండి. ఈ రోజు రైతులు ఎవరైతే మధ్యవర్తులను ఆశించి సార్ ఇది మంచి సీడ్ సార్ కొనండి సార్ అని తక్కువ రేటుకి కొంటే కనుక అది నష్టపోతారు. అటువంటి కాకుండా హ్యాచరీస్ డైరెక్ట్ గా వచ్చి ఈ నాణ్యత ప్రమాణాలు ఏవైతే గవర్నమెంట్ కొన్ని నాణ్యత ప్రమాణాలు CA గైడ్ లైన్స్ లో ఇచ్చింది, PL 10 అయితే 10 or 11 అయితే 9 mm ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఇది డిసీజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. లేనివేమీ లేవు. అవన్నీ ఖచ్చితంగా తీసుకుంటే మంచి సీడ్ వెళ్తుంది చాలా మందికి. అటువంటి మనం పాటించగలిగితే